వార్తా పత్రిక జర్నలిస్ట్ గా పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ప్రవీణ్ గౌడ్ కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ఈ రోజు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఆయన మృతి చెందింది కేవలం పత్రికా యాజమాన్యాల ఒత్తిడి వల్ల చనిపోయిందా లేదు అతని యొక్క కుటుంబ సమస్యల వల్ల చనిపోయిందా అనేది పక్కకు పెడితే ఏమైనప్పటికీ ఈరోజు ఒక జర్నలిస్ట్ని మనం తెలంగాణ ఒక మంచి జర్నలిస్ట్ని కోల్పోయింది. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, స్నేహశీలి ప్రవీణ్ గౌడ్ ఎంతో మంచి వ్యక్తి అని ఆయనకు పేరుంది. సీనియర్ జర్నలిస్ట్గా నర్సాపూర్లో ఆయన అందరితో కలుపుగోలుగా ఉంటూ అటు రాజకీయ నాయకులను కానివ్వండి, ఇటు జర్నలిస్ట్ మిత్రులతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, పోలీసు వ్యవస్థతో కానివ్వండి, అన్ని వ్యవస్థలతోటి అద్భుతమైనటువంటి సత్సంబంధాలు ఉన్నటువంటి ప్రవీణ్ గౌడ్ ఈరోజు లేకపోవడం వారి కుటుంబానికి తీరని లోటు. ఇటువంటి మంచి మంచి జర్నలిస్టులు ఆత్మహత్య చేసుకోవడం కూడా మాలాంటి జర్నలిస్టుల హృదయాల్ని చాలా కలిచివేస్తుంది. ఎందుకంటే ఆయన ఎంత స్నేహశీలో మాకు తెలుసు. వాస్తవానికి ఈరోజు చాలామంది జర్నలిస్టులు అప్పులు పాలైపోయి తెలియనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి జర్నలిస్ట్ మిత్రులు ఎవరు ఆర్థికంగా సమస్యలున్నా లేకపోతే మీ మీద ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక జర్నలిస్టు సమాజానికి మంచి సందేశం ఇచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తి అవుతాడు. అటువంటి మీరే, అటువంటి మనమే ఆత్మహత్యలు పాల్పడితే నిజంగా సమాజానికి మనం ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తాం, కుటుంబాన్ని ఏ రకంగా మనము ఇచ్చేస్తాం. దయచేసి ఆ జర్నలిస్ట్ మిత్రులు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని తెలియజేసుకుంటూ, ఈరోజు అవేరీ పడొద్దని తెలియజేసుకుంటూ, ఈరోజు ఆత్మహత్యకు పాల్పడినటువంటి ప్రవీణ్ గౌడ్ ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మా పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్ట్ మిత్రులు అందరూ తరపున ప్రగాఢ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఇటువంటి జర్నలిస్టు కోవలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గుండె నిబ్బరం చేసుకుని వారి జీవనాన్ని కొనసాగించాలని, వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలని, మీరు చనిపోతే మీరు ఒక్కరే చనిపోయినట్టు కాదు, మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఇబ్బంది పడతారు కాబట్టి అటువంటివి చేయకుండా మీ గుండె నిబ్బరం చేసుకొని ఉండాలి అని చెప్పి, జీవితాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి సమస్య ఎదుర్కోవాలని తెలియజేసుకుంటూ, జర్నలిస్ట్ మిత్రుడికి మా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.